స్వాగతం, నేను మీ ఆమని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడంపై సీఎం జగన్ సమీక్ష. కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకునేందుకు యత్నించిన పవన్ కళ్యాణ్ అభిమానులు. రాష్ట్రంలో పలు చోట్ల భీమ్లా నాయక్ సినిమా ఆడకపోవడంతో సీఎం జగన్ పై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న అభిమానులు. ఉక్రెయిన్లో చిక్కుకున్న తెలుగు వారిని భద్రంగా రప్పించడంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నత అధికారులతో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే ఉక్రెయిన్లో ఉన్న తెలుగు వారిని క్షేమంగా తీసుకువచ్చేలా చర్యలు తీసుకోవాలని విదేశాంగ శాఖ మంత్రికి కూడా సీఎం జగన్ లేఖ రాశారు. ఏపీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలకు కృష్ణా జిల్లా గుడివాడలో పవన్ కళ్యాణ్ అభిమానుల సెగ తగిలింది. గుడివాడ పట్టణంలోని జీ3 భాస్కర్ థియేటర్ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పేర్ని నాని, కొడాలి నానిలను అడ్డుకునేందుకు పవన్ కళ్యాణ్ అభిమానులు యత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. జై పవన్ కళ్యాణ్, ప్రభుత్వ మొండి వైఖరి నశించాలంటూ అభిమానులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. థియేటర్లు భీమ్లా నాయక్ ప్రారంభ చిత్రం కావడంతో పెద్ద సంఖ్యలో అభిమానులు ఆ ప్రాంతానికి చేరుకున్నారు. జీ3 థియేటర్ వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న గుడివాడ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బోరగడ్డ శ్రీకాంత్తో పాటుగా పలువురు అభిమానులను పోలీసులు అరెస్ట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమా లను కక్షపూరితంగా అడ్డుకోవడం దారుణమని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వ నిరంకుశ వైఖరి, పవన్ కళ్యాణ్ గారి మీద ప్రభుత్వ నిరంకుశ వైఖరి. ఆంధ్రప్రదేశ్ ఒక్క చోటే ఇటువంటి నిబంధనలు పెట్టి ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రి ఈ రోజు థియేటర్ ఓపెన్ చేయడానికి వచ్చారు. ఎలా వస్తారు, ఎందుకు వచ్చారు? ఈ రోజున అన్ని రాష్ట్రాల్లో అనుమతులు ఇచ్చారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ కారణం ఏంటి? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని అణగదొక్కాలని చూస్తారు? వాళ్ళ వల్ల కాదు, ఈ రోజున ఒకసారి కాదు 10 సార్లు చూసి ఈ యొక్క సినిమాని మేము విజయంతం చేస్తాం. ఈ రోజున సినిమాటోగ్రఫీ మంత్రి గారు థియేటర్ పవన్ కళ్యాణ్ గారు థియేటర్ ఓపెన్ చేయడానికి ఎలా వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం. పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ చిత్రం విడుదల సందర్భంగా విజయవాడ శైలజ థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి నెలకొంది. భీమ్లా నాయక్ సినిమా థియేటర్ వద్ద అభిమానులు బాణసంచ కాలుస్తూ పూలు ఎగరేస్తూ పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. థియేటర్ వద్ద గందరగోళ వాతావరణం నెలకొనకుండా థియేటర్ యాజమాన్యం మరియు పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు నడుమ థియేటర్లో సినిమా ప్రదర్శించబడుతోంది. మందు బాటలు అమ్ముకోడానికి తనకైనా మందు అమ్ముకుంటున్నాడా? సినిమా టికెట్లు తర్వాత ఒక షో ఎక్స్ట్రా అయితే ఏమైంది? 4 షోలు ఎందుకు అయ్యారు? 5 షోలు అయ్యొచ్చు కదా, సినిమా కదా వేసేదండి. ఏమైంది, సినిమా గారు చేస్తారు, వేరేం చేయట్లేదు కదా వేసేది. 4 షో వేస్తే ఏమైపోద్ది, దాని మీద డబ్బులు ఏమొస్తాయి ఆయనకి? 4 రోజులు 5 రోజులు ఆడింది సినిమా, తర్వాత ఆడదు కదా. అందరూ ఒకటే జరిగేది, ఏమైపోద్ది సినిమా? 4 రోజులు ఆడుతు సినిమా, ఏ సినిమా అవ్వచ్చు, బాలక సినిమా అవ్వచ్చు, వెనక సినిమా అవ్వచ్చు, ఏ సినిమా అవ్వచ్చు, 4 రోజులు ఉంటుంది, కలెక్షన్ వస్తుంది, అందరూ వచ్చింది కదా, ఏమైపోద్ది? పెరగ
ఏడాది 75వ వార్డు సీతానగరం గ్రామంలో శ్రీశ్రీ శివరామకృష్ణ ఆలయ 8వ వార్షికోత్సవ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో గాజువాక శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి కొరకు తన వంతు సహాయ సహకారాలు అందిస్తామని గ్రామ కమిటీ పెద్దలకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, 75వ వార్డు కార్పొరేటర్ పులి లక్ష్మీబాయి, టీడీపీ నాయకులు ప్రసాదుల శ్రీనివాసరావు, నమ్మి అప్పారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు నక్కా వెంకటరమణ, సీతానగర గ్రామ అధ్యక్ష కార్యదర్శులు నక్కా సింహాచలం, పల్లా హరిబాబు, పంచదార్ల అప్పలరాజు, నమ్మి రాము, పెద్దాడ వెంకటరమణ, మొల్లిరాము, అప్పలరాజు, శంకర్, గోపాలదాసు, మొల్లి అప్పలరాజు, ఎస్ఆర్కే యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఇప్పుడు పెద్దల గౌరవనీయులు రాజువాక శాసనసభలో శ్రీ తిప్పల నాగిరెడ్డి గారు మాట్లాడవలసిందిగా కోరుచున్నారు. శివరామకృష్ణ ఆలయం వార్షికోత్సవం 8వ వార్షికోత్సవం ఈనాడు సీతానారం గ్రామంలో ఈ మందిరంలో జరపబడుతున్నది. ఇది ప్రతి సంవత్సరం కూడా వార్షికోత్సవం జరుపుకోవడం, పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామ ప్రజలందరూ కూడా వచ్చి ఇక్కడ ఆ దేవుని కృప చూరగొనే విధంగా ఉదయనిచ్చి రాత్రి వరకు కూడా పూజా కార్యక్రమాలతో పాటు వినోద కార్యక్రమాలు కూడా సృష్టి తిలకించి వెళ్ళడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం. అందరం ఒక ఉన్నతమైన స్థితిలోకి ఎదిగే విధంగా ఆ దేవుని కృప కూడా మన అందరి మీద ఉండాలని సందర్భంగా కోరుకుంటూ మరి గ్రామ పెద్దలందరూ ఇక్కడ ఒక మినీ ఒక చిన్న ఒక కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏర్పాటు చేయమని కోరి ఉన్నారు. ఖచ్చితంగా ఏప్రిల్ తర్వాత దీని మీద ఓ మినీ కమ్యూనిటీ హాల్ కూడా ఏర్పాటు చేసి మీ కార్యక్రమాలన్నీ కూడా అక్కడ జరుపుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తాననే సందర్భంగా తెలియపరచుకుంటూ నాకు నన్ను ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన పెద్దలందరికీ పేరు పేరున మరొకసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆత్రేయపురం మండలం కోడసీమ తిరుమల వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన దశావతార స్వరూప శ్రీ వెంకటేశ్వరుని దివ్య దర్శన మహోత్సవం కార్యక్రమం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల చెక్కిరెడ్డి పాల్గొని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఎంబీబీఎస్ మెడికల్ విద్య అభ్యసించేందుకు వెళ్లిన తమ పిల్లలను తమ చెంతకు చేర్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం మెచ్చిరి గ్రామానికి చెందిన నాగరాజు కుమారుడు కెల్వా అజిత్, రాయదుర్గం పట్టణానికి చెందిన సాయిరామ్ కుమారుడు సాయి గణేష్లు ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ విద్యను అభ్యసిస్తున్నారు. కెల్వా అజిత్ 4వ సంవత్సరం విద్యను అభ్యసిస్తుండగా సాయి గణేష్ 2వ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఉక్రెయిన్లో యుద్ధం నడుస్తుండటంతో తల్లిదండ్రులు భయాందోళన చెందుతున్నారు.
ఎప్పుడు ఏ దుర్వార్త వినాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలు ఉక్రెయిన్ దేశ పెద్దలతో చర్చలు జరిపి తమ పిల్లలను తమ వద్దకు చేర్పించాలని కోరుతున్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం గ్రామం నుండి మాట్లాడుతున్నాను. మా అబ్బాయి బి సాయి గణేష్ ఉక్రెయిన్లో 2వ సంవత్సరం మెడిసిన్ చదువుతూ ఉన్నాడు. ఇప్పుడు అక్కడ యుద్ధం జరుగుతూ ఉంది. మేము ఇక్కడ అందరూ కూడా తల్లిదండ్రులు చాలా ఇబ్బంది పడుతున్నాము. కాబట్టి మీరు ఎలాగైనా మన రాష్ట్రం పిల్లలు మొత్తం ఏది భారతదేశం లాంటి విద్యార్థులందరిని కూడా వాళ్ళ స్వస్థలానికి క్షేమంగా తీసుకురావాలని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు కూడా చొరవ తీసుకుని ఎలాగైనా మోడీ గారి దగ్గర కేంద్రంతో సంప్రదించి ఎలాగైనా అతి త్వరలో క్షేమంగా భారతీయులందరినీ కూడా స్వస్థలానికి చేర్పించాలని మరీ కోరుతున్నాను. రాజకీయ దగ్గర మా మిత్రి, మా అబ్బాయిని ఉక్రెయిన్కి మెడిసిన్ కోసం పంపించాము. ప్రజెంట్ పూర్తి చేస్తున్నాడు. మాకు బాగానే అక్కడ ఎడ్యుకేషన్ బాధ్యత పంపించాము. ఎటువంటి యుద్ధం ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం పడింది కాబట్టి మనకి భారత ప్రభుత్వం ఎటువంటి సహాయం చేసి మా పిల్లల్ని రప్పించాలని మరీ కోరుతున్నాను. మా అంటే మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ సార్ కానీ తప్పకుండా మా పిల్లల్ని తెలుగు విద్యార్థులు అందరూ పిలిపించి మమ్మల్ని తల్లిదండ్రులు కొంచెం శాంతపరచాలని కోరుతున్నాము. మేము దాదాపు 10 డేస్ నుంచి భారీ టెన్షన్లో ఉన్నాము. మా కొత్త నుంచి మరీ ఎక్కువ టెన్షన్లో ఉంటున్నాము. దయచేసి మోడీ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాము, దయచేసి మాకు మా పిల్లల్ని ఇండియాకి రప్పించడానికి మరీ కోరుతున్నాము. అట్లా కేంద్ర ప్రభుత్వం బీసీలకు చట్టసభల్లో 50% రిజర్వేషన్ కల్పించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంఘం అధ్యక్షులు రాఖ వెంగళరావు యాదవ్ డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్ర జిల్లాల పర్యటనలో భాగంగా గురువారం శ్రీకాకుళం బీసీ సంఘ భవన్లో మీడియా సమావేశంలో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడిచినప్పటికీ బీసీలకు సామాజిక ఆర్థిక విద్యాపరంగా ఎటువంటి న్యాయం జరగలేదని అన్నారు. రాష్ట్రంలో మేధావులందరూ ఆలోచన చేసి బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా చూడాలని అన్నారు. రాష్ట్రంలో బీసీ కులస్తులు 57% ఉన్నప్పటికీ ఒక్కసారి కూడా బీసీలు ముఖ్యమంత్రిగా చేయలేదని అన్నారు. దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతుందని జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ప్రధాన మంత్రిని కలిసి వినతి పత్రం అందించినప్పటికీ ఢిల్లీ జంతర్ మంతర్లో న్యాయ పోరాటం చేసినప్పటికీ స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. నామినేటెడ్ వర్కుల్లో కానివ్వండి, అలాగే నామినేటెడ్ పదవుల్లో కానివ్వండి, 50% బీసీలకి రిజర్వేషన్లు ఇస్తున్నాము. మేమే బీసీలకు ఎన్నుముక అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి రేపు 2024లో జరగబోయేటువంటి ఎన్నికల్లో మీ యొక్క సిద్ధశుద్ధి నిరూపించుకోవడానికి మీరు ఏదైతే చెప్తున్నారో 50% బీసీలకి అసెంబ్లీ సీట్లు, పార్లమెంట్ సీట్లు కూడా కేటాయించాలని చెప్పేసి, అదేవిధంగా ఎమ్మెల్సీలు కానివ్వండి, రాజ్యసభ కానివ్వండి, వీటన్నింటిలో కూడా జనాభా తామాషా ప్రకారం 50% ఇవ్వాలని చెప్పేసి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సభ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా ఆలోచనలో ఉన్నారు కాబట్టి దాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా మేము సభ ద్వారా డిమాండ్ చేస్తూ, అదేవిధంగా స్థానిక సమస్యల్లో కూడా మరి 34% ఉన్నటువంటి రిజర్వేషన్ని 24% కుదించడం జరిగింది. ఆ యొక్క 10% ఓసీలకి రిజర్వేషన్ కేటాయించడం వల్ల ఖచ్చితంగా జనాభా తామాషా ప్రకారం ఈ యొక్క స్థానిక సమస్యల్లో కూడా 50% బీసీలకి రిజర్వేషన్లు కేటాయించమని చేస్తూ, మరి అలా చేయని పక్షంలో 2024లో మరి గతంలో తెలుగుదేశం ప్రభుత్వానికి ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో వైఎస్ఆర్ పార్టీ కూడా అటువంటి ఫలితాలు చూడకుండానే మీరు ఖచ్చితంగా మీరు మేము ఏదైతే డిమాండ్ చేస్తున్నామో మేము ఎవరిది లాక్కోవడం లేదు, మీది మాకు కావాలనడం లేదు. కేవలం మా యొక్క జనాభా తామాషా ప్రకారం మాకు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మాకు సరైన న్యాయం జరగట్లేదు. కాబట్టి మీరన్నా ఆ విధంగా 50% మాకు అసెంబ్లీ పార్లమెంట్ సీట్లలో మరి రాబోయే ఎన్నికల్లో సీట్లు కేటాయించి మీ యొక్క సిద్ధశుద్ధిని నిరూపించుకోవాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ సభ ద్వారా తెలియజేస్తాం. రాష్ట్రాలు ఇప్పటికే మరి కేంద్ర ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఈ యొక్క 14 రాష్ట్రాలు కూడా క్యాబినెట్ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అయినప్పటికీ కూడా పార్లమెంటు సమావేశాల్లో కూడా మరి యొక్క అంశం లేవనెత్తినప్పటికీ కూడా దీన్ని పక్కన పెట్టేసి అది ఇప్పుడు జరిగే పని కాదు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్పడం అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలను ఎంతో బాధ కలిగిస్తుంది. చట్టపరంగా బీసీలకి రావాల్సినటువంటి హక్కులు రావట్లేదు అనే ఉద్దేశంతో కులగణన చేపడితే అప్పటికైనా మరి ఏ కులం ఎంత జనాభా ఉన్నారు వారికి చట్టపరంగా రావాల్సినటువంటి హక్కుల గురించి చర్చించడానికి, వారి హక్కులు కల్పించడానికి అవకాశాలు ఉంటుంది. కాబట్టి మేము
ఈ యొక్క కులగణన చేపట్టమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని మరి డిమాండ్ చేస్తున్నారు. మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు ప్రధానమంత్రిని అలాగే రాష్ట్రపతుల్ని కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు అనేక సందర్భాల్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద కూడా అనేక దఫాలుగా ధర్నాలు అలాగే పార్లమెంటు ముట్టడి అనేక కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా మరి యొక్క కేంద్ర ప్రభుత్వం 7 సంవత్సరాల ఏర్పడి ఏమాత్రం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. కాబట్టి బీజేపీ ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తున్నాం, బీసీలు అందరం కూడా ఖచ్చితంగా కులగణన చేపట్టాలి. అదేవిధంగా చట్టసభల్లో 50% రిజర్వేషన్లు అమలు చేయాలి పార్లమెంటు ఎమ్మెల్యే ఎన్నికల్లో. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మంత్రిత్వ శాఖ బీసీ యొక్క మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే సుప్రీంకోర్టు హైకోర్టు న్యాయమూర్తుల్లో కూడా బీసీలకి ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి, అలాగే ప్రైవేటు రంగంలో పనిచేస్తున్నటువంటి వారికి కూడా మరి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి, అలాగే క్రిమిలేయర్ అని చెప్పేసి 8 లక్షల ఆదాయం వస్తున్నటువంటి బీసీ ఉద్యోగులకు వీళ్ళకి కూడా మరి ప్రమోషన్లో రిజర్వేషన్ కల్పించకుండా ఆపుతూ ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం క్రిమిలేయర్ ఎత్తేయాలని చెప్పేసి, అలాగే మహిళలకు సంబంధించి మరి గతంలో మహిళా రిజర్వేషన్ ఆగిపోయింది కాబట్టి మహిళలు కూడా బీసీలకి సపోర్టా పెట్టి 33% బీసీలు కూడా బీసీ మహిళలకి రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పేసి ఈ యొక్క అంశాల మీద కూడా, అట్లాగే చట్టసభల్లో ఏదైతే ఎస్సీ ఎస్టీలకి అట్రాసిటీ కేసు ఏ విధంగా అయితే ఉందో బీసీలు కూడా ఆ విధంగా అటువంటి అట్రాసిటీకి ఇది కూడా తీసుకురావాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం చేస్తూ మేము ఈ విధంగా దేశవ్యాప్తంగా కూడా మరి మా జాతీయ బీసీ సంక్షేమ సంఘం అన్ని రాష్ట్రాల్లో కూడా చేస్తున్నప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకున్న సందర్భం లేదు. ఖచ్చితంగా మా యొక్క డిమాండ్లను కూడా 2024 లోపు కేంద్ర ప్రభుత్వం అమలు చేయని పక్షంలో చెప్పే 50% చట్టసభ రిజర్వేషన్ కానివ్వండి, మిగిలిన అంశాలన్నీ కూడా చేయని పక్షంలో ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి 2024లో బీజేపీ గద్దెలించడానికి కూడా బీసీలందరూ కూడా ఎదురు చూస్తున్నారని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలాస మండలం మోదుగులపుట్టి గ్రామానికి చెందిన ఆవుగన్న షణ్ముఖరావు తన పొలాన్ని చదును చేసే క్రమంలో ఇంకో పొలానికి మట్టి తరలిస్తుండగా గమనించిన వీఆర్ఓ అక్కడికి చేరుకుని మట్టి తరలించే ప్రయత్నం నిలుపుదల చేశాడు. ఈ విషయంపై రైతు షణ్ముఖరావు ఈ నెల 22వ తారీఖున పలాస తహసీల్దార్కు ఫిర్యాదు చేయగా నేటి వరకు సమస్యలను పరిష్కరించకపోవడంతో మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ తహసీల్దార్ను కలిసి వివరణ అడిగారు. ఒక రైతు తన పొలంలో ఉన్న మట్టిని తరలిస్తుంటే ఎటువంటి ఫిర్యాదు లేకుండా వీఆర్ఓ పనులు ఆపే అధికారం ఉందా అని నిలదీశారు. రెండడుగుల మేర వరకు తన పొలంలో తాను మట్టి తరలించే అధికారం రైతుకు ఉందని, రైతు షణ్ముఖరావు సమస్య తక్షణమే పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి బైఠాయించారు. గోవా నుంచి అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని 9200 మద్యం సీసాలు సీజ్ చేసినట్లు జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు తెలిపారు. శుక్రవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రావులపాలెంకు చెందిన కర్రి సుబ్బారెడ్డి, చెర్ల నాగచంద్రారెడ్డిలు గోవా నుంచి కంటైనర్లో అక్రమంగా మద్యం తీసుకువచ్చినట్లు ఎస్పీ తెలిపారు. 10 లక్షలు విలువ చేసి 9200 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఎస్పీ ఇన్స్పెక్టర్ జేవి రమణ గారు దీనిలో చాలా ఎక్కువ సపోర్ట్ చేసి తాను ఫీల్డ్లో ఉండి చేశారు. అట్లాగే మాకు టెక్నికల్ సపోర్ట్ ఇచ్చిన నాయక్ గారు, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ గారు, అట్లాగే పవర్ పాలెం ఎస్ఐ గారు, వాటర్ ప్రొటెక్టర్ మాస్ తీసాను సార్. అట్లాగే ఈ ఫీల్డ్ లెవెల్ లో మాకు ఎంతో సహకరించిన మన ఏఎన్ఎస్ పార్టీ ఆర్ వికాస్, కే నాగబాబు, వి రామకృష్ణ, జి రవికుమార్, Thank you.
మా అందరినీ కూడా లీడ్ చేసి ఆ రావుల గౌరవ సీనియర్ కూడా నేను లీడ్ తీసుకున్నారు. ఆయన కూడా రివార్డ్ ఇస్తున్నారు సార్. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలో భీమలా నాయక్ సినిమా హాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భీమలా నాయక్ సినిమా మధ్యలో కాసేపు ఆపడంతో ఆవేశానికి లోనైన అభిమానులు ప్రొజెక్టర్ను సీసాలతో కొట్టడంతో ప్రొజెక్టర్ విరిగిపోయింది. అనంతరం ఎస్ఎల్ఎం సినిమా హాల్లో సీట్లను కుర్చీలను అభిమానులు ధ్వంసం చేశారు. అయితే పోలీసులు రావడంతో వ్యవహారం సర్దుమరిగింది. సీఎం డౌన్ డౌన్ అంటూ అభిమానులు నినాదాలు చేశారు. నియంత్రణ భీమలా నాయక్ సినిమాపై ఎందుకు అని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు ప్రశ్నించారు. భారతదేశమంతా ఉక్రెయిన్లోని మన విద్యార్థుల పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతుంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి భీమలా నాయక్ సినిమాని ఎలా నియంత్రించాలని దృష్టి పెడుతున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు పక్కన పెట్టి ఉద్యోగులను థియేటర్ల దగ్గర కాపలా పెట్టిన తీరు నిజంగా సిగ్గుచేటని అన్నారు. ప్రభుత్వం ఎక్కడైనా తన ధోరణి మార్చుకుని సినీ పరిశ్రమపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని కోరారు. మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి సినిమా భీమలా నాయక్ నియంత్రించడానికి రెవెన్యూ ఉద్యోగులందరినీ కూడా మోహరించి అక్కడ సినిమా కలెక్షన్లు అడ్డుకోవడానికి ప్రయత్నించడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈయన భారతీయ సిమెంట్స్ ధరలు పెంచుకోవడం మీద ఉన్నటువంటి మరి దృష్టి ఈనాడు సినిమా రంగంలో ధరలు పెంచుకోవడానికి అడ్డుకోవడాన్ని మరి ఏమన్నాలో అర్థం కాకుండా ఉంది. మరి ఈయన వ్యక్తుల మీద ఉన్న కోపాన్ని వ్యవస్థల మీద చూపడాన్ని ఆయన యొక్క శాడిజాన్ని తెలియజేస్తూ ఉంది. వినోదం పంచే సినిమాలకి ఆంక్షలు పనికిరావు. అందుకే అభిమానులు ఎవరు ఆంక్షలను లెక్క చేయరు. కానీ ఈ ప్రభుత్వం యొక్క వైఖరి అర్థమవుతూ ఉంది. ఈనాడు ఎందరో తెలుగు విద్యార్థులు అక్కడ ఉక్రెయిన్లో చిక్కుకుని వాళ్ళు యొక్క ప్రాణాలు కాపాడుకునే పరిస్థితుల్లో భారతదేశం అంతా ఆ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి అలాంటి ప్రజా సమస్యలు పక్కన పెట్టి కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భీమలా నాయక్ సినిమాని నియంత్రించడానికి ఉద్యోగులందరినీ సినిమా హాల్ దగ్గర కాపలా పెట్టడాన్ని మరి ఈయన యొక్క మనస్తత్వం ఏంటనేది అర్థమవుతూ ఉంది. మరి ఈ ముఖ్యమంత్రిని మరి కోరుతా ఉన్నాం, ఇటువంటి వైఖరి మాని, కక్ష సాధింపు ధోరణి మాని, ఎప్పటికైనా మరి వ్యక్తుల మీద కోపాన్ని వ్యవస్థల మీద చూపకుండా ఈ రాష్ట్రాభివృద్ధిలో భాగంగా సినిమా రంగం అనేది ప్రపంచ స్థాయికి వెళ్ళింది తెలుగు వారి సినిమా రంగం. అటువంటి రంగాన్ని ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోవాలని, కక్ష సాధింపు ధోరణి మానాలని హితవు పలుకుతూ ఉన్నాను. ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించి కేవలం కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తుందని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుతం ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీపై కక్ష సాధింపు చర్యలు చేపట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సామాన్యులకు మానసిక ఉల్లాసం ఇచ్చే సినిమాల పట్ల ప్రభుత్వం ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టడం శోచనీయమని అన్నారు. తన ఉన్నతికి తోడ్పాటు అందించిన సినిమా పరిశ్రమ కోసం హీరో చిరంజీవి ముఖ్యమంత్రి వద్ద చేతులు జోడించి వేడుకున్నారు తప్ప ఆయన స్వప్రయోజనాల కోసం కాదని జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. భీమలా నాయక్ సినిమా పట్ల కూడా కక్ష సాధింపు చర్యలు చేపట్టారని, దీనివల్ల పవన్ కళ్యాణ్ కి ఎలాంటి నష్టం లేదని ఆయన తెలిపారు. ఈ ఆంధ్రప్రదేశ్లో ఏ ఇండస్ట్రీ కూడా బతకనీకోండి పరిస్థితి వచ్చింది. ఆఫ్టర్ ఆల్ ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి ఒక్క బీదవానికి కూడా ఒక సినిమా అంటే లాస్ట్కు బీదవానికి ఉన్న ఎంటర్టైన్మెంట్ కూడా
లేకుండా చేస్తున్న పరిస్థితి ఈరోజు. ఏదో అర్థమే కాదు, అన్ని కష్ట సాధింపు అంటే ఏం కష్ట సాధింపు? కష్టతో చేయి, అన్ని ఇండస్ట్రీలు తెప్పించో. మన ఏం చేస్తుంది, అమర్రాజ్ బ్యాటరీలు వద్దు. ఎంతమంది ఎంప్లాయ్మెంట్ అయింది, అన్ఎంప్లాయ్మెంట్ అయింది. ఇంకా ఎట్లా తెలుస్తే నా గురించి, ఆటోలో చిన్న ఒక చిన్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్, చిన్న ట్రాన్స్పోర్ట్ ఆపరేటర్ నేను. నా మీద కక్ష బట్టి లాస్ట్కు జైలుకి వేపించాలనుకుని వేపించినాం, కొడుకుని కూడా వేపించినాం. దొంగవి బస్సులు, దొంగవి లారీలు. మరి ఈరోజు నువ్వే రూల్ తెచ్చినావు గ్రీన్ ట్యాక్స్. వాట్ ఈస్ గ్రీన్ ట్యాక్స్ అంటే పొల్యూషన్ ఇది లేకుండా కూడా మీరు నడిపేదానికి ఆస్కారం ఇస్తారు. నేను ఎక్కడం చేతకరాలేదో. నేను ఒక కంపెనీలో అశోక్ లీలాండ్లో స్క్రాప్ అని ఇచ్చినాడు నాకు, కానీ బండి ఫుల్ ఇచ్చి 18% ట్యాక్స్ తీసుకున్నాడు. నా విషయం వదిలిపెట్టో. ఈ మధ్య ఏం చేస్తున్నావు, కష్టగట్టినావు ఎవరి మీద, పవన్ కళ్యాణ్ మీద నువ్వు అనుకుంటున్నావు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఉక్రెయిన్లో చిక్కుకున్న విద్యార్థులను స్వదేశానికి రప్పించడంపై సీఎం జగన్ సమీక్ష. కృష్ణా జిల్లా గుడివాడలో రాష్ట్ర మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలను అడ్డుకునేందుకు యత్నించిన పవన్ కళ్యాణ్ అభిమానులు. రాష్ట్రంలో పలు చోట్ల భీమలా నాయక్ సినిమా ఆడకపోవడంతో సీఎం జగన్ పై పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న అభిమానులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ బులెటిన్లో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.